పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె జ్ఞానవాణి ప్రేక్షకులకు దివబాలి ఈరోజు మనం ధ్యానించబోయే అంశం వెలుగు జీవాన్నిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా బైబుల్లో వెలుగుకి చాలా అర్థాలున్నాయి కాని అతి ప్రధానంగా జీవానికి చిహ్నంగా ఉంటుంది వెలుగు మనోజ్ఞమైనది సూర్యుని చూసిన నేత్రాలు ఆనందిస్తాయి ఉపదేశకుల గ్రంథం పదకొండో అధ్యాయము డెబ్బై మూడో వచనము కనుక వెలుతురు అంటే చూడడం ఆనందించడం జీవించడం గ్రుడ్డివాడు వెలుతురును చూడలేడు కనుక అతని బ్రతుకు చావుతో సమానం నూతన వేదం క్రీస్తు జ్యోతి అని మాటి మాటికి చెబుతుంది అతను ప్రపంచానికి వెలుగు యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది జగత్తుకి జ్యోతి అతడి కనుక అతని విశ్వసించు అంధకారం నడవక జీవులు పొందుతాడు చూపును దయచేసిన అద్భుతాలు ఈ సత్యాన్ని మరింత ప్రస్ఫుటంగా వెల్లడి చేస్తాయి క్రీస్తు పలుకులు వెలుగు అతడు లోకానికి వెలుగుగా విచ్చేశాడు కనుక అతను విశ్వసించేవాడు చీకట్లో నడువడు యోహాను పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనము అతని చేతులు కూడా వెలిగే ఆ ప్రభు వెలుతురుగా లోకానికి వచ్చి ప్రతి మానవునికి వెలుగునిస్తూ ఉంటాడు అతనిలో చీకటి వెలుతులకు ఘర్షణ జరుగుతూ ఉంటుంది సద్వర్తనులు ఆ వెలుగును సమీపిస్తారు దుష్క్రియలు చేసే మాత్రం వెలుగు కంటే చీకటిని అధికంగా ఆశ్రయిస్తారు వాళ్ళు ప్రభు శిష్యులు కారు మనము క్రీస్తులోనికి జ్ఞానస్థానం పొందగానే అతని వెలుగుతుల్లో మనం ప్రవేశిస్తాము ఆ సమయంలోని తండ్రి మరణను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రునికి చెందిన వెలుగు సామ్రాజ్యంలోనికి పిలుస్తాడు వెలుగుకు సంబంధించిన మనం ఆ వెలుగులకు తగిన జీవితమే జీవించాలి రేయి ముగియచున్నది పగలు సమీపించున్నది ఇక మనము చీకటికి సంబంధించిన పనులను మానేద్దాం పగటివేల పోరాడడానికి ఆయుధాలను ధరిద్దాం జ్యోతిర్మాడిన ప్రభు మనకు తోడే ఉండునుగాక ఆమె